హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొందరు వ్యక్తులు ఒకలా చేయాలని చూస్తే మరొకలా ఎలా జరిగిందో చూద్దాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే డేవిడ్ బాండ్ అనే ఒక యూట్యూబర్ వియత్నాంకి రెండవసారి వెళ్ళాడు. ఈ క్రమంలోనే అతడికి మొదటిసారి వెళ్ళినప్పుడు కనిపించినటువంటి యువతి మళ్ళీ కనిపించింది. ఇక ఆ యువతి కూడా ఇతడిని గుర్తుపట్టడంతో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ యువతితో పనిచేసే మరొక యువకుడికి ఇది ఏమాత్రం నచ్చలేదు. అందుకే అతడు డేవిడ్తో మాట్లాడవద్దని దగ్గరికి వచ్చి తనకి తాకి చెప్పాడు. అయినా కూడా ఆ యువతి అతడిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడు డేవిడ్ని అక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందిగా కూడా కోరాడు. అయినా కూడా ఆ యువతి డేవిడ్ని షాప్లోకి తీసుకువెళ్ళింది. అలా తనతో మాట్లాడుతూనే ఉంది. ఇక దీంతో కోపం వచ్చినటువంటి ఆ యువకుడు యువతి మెడ పట్టుకొని షాప్లోకి తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్తూనే అతడు తన చెంపపై కొట్టాడు కూడా. ఇక అతడు అలా చేయడంతో కోపం వచ్చినటువంటి ఈ యువతి డేవిడ్కి తన ఫోన్ నెంబర్ని కూడా ఇచ్చింది. చూసారా, ఆ యువకుడు చేసిన దానికి ఈ యువతి ఏం చేసిందో. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి కొత్త కార్ తీసుకున్న తర్వాత కొన్ని క్షణాల్లోనే దానిని ఒక గోడకు ఢీకొట్టాడు. చూసారా, అజాగ్రత్తగా ఉండడం వల్ల ఏం జరిగిందో. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే బాలీవుడ్కి చెందినటువంటి జరీన్ ఖాన్ అనే యాక్ట్రెస్ ఒకసారి కొంతమందికి ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించింది. ఇక ఈ సమయంలోనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఈమెని ఫోటోస్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక వారి నుండి తప్పించుకోవడానికే ఈమె వేరొక మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నించింది. ఇక దీనిని గమనించినటువంటి అక్కడ ఉన్న అధికారులు ఆమెని సరైన మార్గంలో రావాల్సిందిగా సూచించారు. ఇక వెళ్ళిన దారినే తాను మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఫ్రాన్స్కి చెందిన అనెసీ అనే ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసేటువంటి సమయంలో తన ఐఫోన్ 11 ప్రోతో వీడియో తీసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె తన ఫోన్ని సెల్ఫీ స్టిక్తో జత చేసింది. ఇలా వీడియో తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ సెల్ఫీ స్టిక్ని ఒక చేతిలో నుండి మరొక చేతిలోకి తీసుకునేటువంటి సమయంలో అది జారి కింద పడిపోయింది. ఆ వీడియోను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక సేమ్ ఇలాగే పారాగ్లైడింగ్ చేసేటువంటి సమయంలో మరొక వ్యక్తి కూడా తన ఫోన్ని సెల్ఫీ స్టిక్ కి పెట్టేటప్పుడు కింద పడేసుకున్నాడు. దానిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే అమెరికన్ ఫేమస్ సింగర్ అయినటువంటి డెమీ లోవాటో ఒక ప్రోగ్రామ్ కి జడ్జ్ గా విచ్చేసింది. ఇక ఈ ప్రోగ్రామ్ లోనే పాడటానికి షాన్ ఆర్మెంటా అనే వ్యక్తి కూడా వచ్చాడు. కానీ ఇతడు పాడిన పాట అనేది ఆమెకి నచ్చకపోవడంతో ఇతడిని రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె తనతో చాలా కష్టపడితేనే సక్సెస్ అనేది లభిస్తుంది అని చెప్పింది. కానీ ఈమె ఇలా చెప్పడం అతనికి ఏమాత్రమూ నచ్చలేదు. ఎందుకంటే దీనిలో పాల్గొనడానికి అతడు చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక ఇలా ఆమె చెప్పగానే వెంటనే ఇతడు మీలా నేను ఆటో ట్యూన్ని యూజ్ చేయనని చెప్పాడు. ఆయన అలా చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక గేదె నాలాలో పడిపోవడంతో దానిని పైకి తీయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి దానిని పైకి లేపడానికి నాలాలోకి దిగాడు. కానీ ఆయన దిగగానే దానిని మిగతా వారు పైకి లాగారు. కానీ నిజానికి అసలైన సమస్య అనేది ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే ఇతన్ని పైకి లేపడానికి అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక ఎంతోసేపు కష్టపడ్డ తర్వాత చివరికి ఎలాగోలా అతన్ని పైకి లేబట్టారు. ఇక మరొకసారి ఎప్పుడూ కూడా అతడు ఏ నాలాలోకి దిగే ప్రయత్నం చెయ్యడు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక కార్ నడుపుతున్నటువంటి వ్యక్తి ముందు ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా అందరికంటే ముందు వెళ్లడానికి రోడ్ పక్క నుండి వెళ్లాలనుకున్నాడు. అలా అతడు ఒక రెండు స్తంభాలు దాటిన తర్వాత ఏం జరిగిందో చూడండి. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అక్కడ ఒక గుంట ఉండడంతో ఆ
కార్ అనేది దానిలోకి వెళ్ళిపోయింది. చూసారా, తొందరగా వెళ్లాలని చూస్తే ఏం జరిగిందో. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో చాలాసేపు మాట్లాడి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఆమె తన తల పక్కకు తిప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక అప్పుడు చూడాలి మనవాడి పరిస్థితి. కోపంగా ఉన్నందుకే ఆమె అలా చేసింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కొంతమంది మహిళలు సముద్రపు ఒడ్డుకు వెళ్లి అల వచ్చినప్పుడు పైకి ఎగరాలనుకున్నారు. కానీ ఆ అల అనేది వేగంగా రావడంతో ఏం జరిగిందో చూడండి. చూసారా, అందరూ నీటిలో ఎలా పడిపోయారో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.